హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డేరుంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనకు ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ గురించి అయితే చెప్పడానికే ఈ వీడియోని చేస్తున్నాను ఏవైతే పాత వంద రూపాయల నోట్లు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేస్తున్నామనేసి అయితే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మన ఏపీ ప్రభుత్వం మరొక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతోంది మనకు ప్రతి ఇంటికి కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది కల్పిస్తామనేసి అయితే చెప్పడం జరిగిందనమాట ఆ వివరాలన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియోనైతే చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నాకైతే సపోర్ట్ ఇవ్వండి అలాగే వీడియోని తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా క్రింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట అనేది వస్తుంది గంట పైన నొక్కి అని పెట్టుకుంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా నేరుగా మీ మొబైల్ ఫోన్లోనే చూడవచ్చు అనమాట ఇక లేట్ చేయకుండా మనం వీడియోనైతే స్టార్ట్ చేద్దాం మనకి ఏవైతే పాత వంద నోట్లు ఉన్నాయో ఆ వంద నోట్లన్నీ కూడా రద్దు చేస్తున్నామనేసి అయితే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ప్రకటించడం జరిగిందనమాట మనకు గతంలో ఐదు వందల రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు అయితే రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ఈ పాత వంద రూపాయల నోట్లు ఏవైతే ఉన్నాయో ఈ వంద నోట్లన్నీ కూడా రద్దు చేస్తున్నామనేసి అయితే కీలక ప్రకటన అయితే మన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందనమాట ఈ పాత వంద నోట్లు ఎందుకు రద్దు చేస్తున్నారని మీకు కారణం కూడా నేను తెలియజేస్తాను ఎందుకు ఈ పాత వంద నోట్లనే రద్దు చేస్తుందనేసి అనేసి అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే మన ఆర్బీఐ అయితే ఒక సమాచారాన్ని అయితే ఇవ్వడం జరిగింది మార్చి నుంచి పాత వంద నోట్ల ఉపసంహరణ ఈ ఏడాది మార్చి నుంచి పాత వంద నోట్లను ఉపసంహరించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది కొత్త రూపాయలు వంద నోట్లు మాత్రమే చలామణిలో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంది మనకు పాత నోట్లు వంద రూపాయల నోట్లయితే రద్దు చేసి కొత్త వంద నోట్లు మాత్రమే చలామణిలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామని కూడా తెలిపింది అనమాట పాత సిరీస్ నోట్లలో ఎందుకు ఈ పాత వంద నోట్లు రద్దు చేస్తున్నాను చూసినట్లయితే పాత సిరీస్ నోట్లలో నకిలీ నోట్లు అధికంగా ఉన్నట్లు ఆర్బీఐ వర్గాలు అయితే తెలిపాయి ఈ నేపథ్యంలోనే ఆ నోట్లను రద్దు చేస్తున్నారు అటు ఇప్పటికే పాత సిరీస్ నోట్ల ముద్రణను ఆరు నెలలుగా బ్యాంకు ఆపేసింది అని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగిందనమాట మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కాబట్టి నోట్ల ముద్రణ చేసేది మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఆరు నెలల నుంచి కూడా ఈ వంద నోట్ల ముద్రణ అనేది నిలిపివేసిందంట ఈ పాత నోట్లలో దొంగ నోట్లు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో మనకు ఈ నిర్ణయం అయితే తీసుకున్నాం ఈ ఏడాది మార్చి వరకు అయితే ఈ వంద రూపాయల నోట్లు అనేటువంటి చెల్లుబాటులో ఉంటాయి తర్వాత నుంచి ఈ వంద రూపాయల నోట్లన్నీ కూడా చెల్లుబాటు అవ్వు అనేసి అయితే క్లియర్గా అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది అనమాట ఎవరైనా సరే ఈ పాత వంద నోట్లు అనేటివి పెట్టుకున్నట్టు బ్యాంకులో అయితే డిపాజిట్ చేయడం మంచిది అనమాట ఇది పాత వంద నోట్లకు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట ఇక మన ఏపీ ప్రభుత్వం మరొక కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టబోతోంది మనకు ప్రతి గ్రామానికి కూడా అన్లిమిటెడ్ నెట్వర్క్ అనేది ఏర్పాటు చేసి హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే ఉద్దేశంతో మనకు మరొక పథకాన్ని అయితే తీసుకురావడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసిందనమాట నిన్న మన ఏపీ ముఖ్యమంత్రి సీఎం మనకు జగన్ గారు మాట్లాడుతూ ఈ కొత్త పథకాన్ని అయితే చెప్పడం జరిగింది అలాగే అమ్మఒడికి సంబంధించి ల్యాప్టాప్లు ఆప్షన్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో కూడా ఆ సమీక్ష సమావేశంలో అయితే మనకు చర్చించడం జరిగిందనమాట దానికి సంబంధించి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ప్రతి గ్రామానికి అన్లిమిటెడ్ నెట్వర్క్ ఏర్పాటు అమ్మఒడి పథకంలో ఆప్షన్గా ల్యాప్టాప్లపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామంలో నెట్వర్క్ పాయింట్ నుంచి ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ వినియోగదారుడు ఏ సామర్థ్యం కనెక్షన్ కావాలన్నా ఇచ్చేలా ఉండాలి వైఎస్ఆర్ జగనన్న కాలనీలో కూడా ఈ సదుపాయం కల్పించాలని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగిందనమాట ఇక్కడ చూస్తే మీరు పంచాయతీ నుంచి గ్రామంలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి సరైన వ్యవస్థ ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలి గ్రామాల్లో నెట్వర్క్ పాయింట్ వద్ద ఇంటర్నెట్ లైబ్రరీ ఏర్పాటు చేసే దిశగా ఆలోచించాలి తద్వారా సొంత గ్రామాల్లోనే ఉంటూ ఇంటి నుంచే పనిచేసే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగిందనమాట మనకు ల్యాప్టాప్లకు సంబంధించి కూడా అమ్మఒడి పథకానికి సంబంధించి నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవరైనా సరే మాకు ఈ అమ్మఒడి పద్నాలుగు వేలు వద్దనుకుంటే ల్యాప్టాప్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళకు సంబంధించి కూడా ఇక్కడ ల్యాప్టాప్ అనేది చెడిపోతే దాన్ని వార్డు గ్రామ సచివాలయాల్లో ఇస్తే వారం రోజుల్లో మరమ్మతు చేసి ఇవ్వాలి లేదా రీప్లేస్ చేయాలి ఇందుకోసం కంపెనీ నిర్వహణను ఏడాది కాకుండా మూడేళ్ళు పెట్టాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట ఈ విధంగా మన ప్రతి గ్రామంలో మనకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సౌకర్యం అనేది కల్పించాలి అలాగే అమ్మఒడి పథకంలో ఆప్షన్గా ఇచ్చే ల్యాప్టాప్లకు సంబంధించి కూడా మన సీఎం గారు అయితే చర్చించడం జరిగిందనమాట త్వరలో ఇంటర్నెట్ సదుపాయాన్ని అయితే ప్రతి గ్రామంలోనూ కూడా ప్రవేశపెడతాము అని కూడా మనకు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది వచ్చే ఏడాది నుంచి అమ్మఒడికి బదులు ల్యాప్టాప్ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు అనేసి అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందనమాట ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి వీడియోని చేశాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటనేది కొట్టి ఆలని పెట్టుకోండి